బిర్యానీ చేయడానికి ముగ్గురు మనుషులు బిర్యానీ చేయడానికి ఒక ముగ్గురు మనుషులు మళ్ళా మీకు అందిడడానికి ఒక బుడత అదికి ఐటమ్స్ తీసుకొచ్చేవాడు ఈడా బా పుదీనా పుదీనా కొత్తిమీర తెచ్చి పుదీనా అంటే ఏమైతే ఇప్పుడు డైరెక్షన్ ఎవరా సరదాగా బిర్యానీయా సరదాగా సరదాగా ఇవాల ఎంత మంది ఇంట్లల్లో బిర్యానీ చేస్తారు సండే స్పెషల్ గా ముగ్గురు ఆడ ఒక అక్క మధ్యలో ఒక అక్క ఏడేమో పెళ్ళాం ఏది ఒకసారి రైస్ ఎట్టెట్టున్నా చూపి ఏయ్ నురుగులు కత్తాంది తాగిన కొద్దిగా ఆగినాక అంత టైం ఉండదు కదేంటిది కదేంటిది ఉన్నది ఇక్కడ చికెన్ చూడు నీ పిల్లలు ఎంత వేసిందో ఒరు ఒరు అది చాలే మా ఇద్దరికి కాఫీలా ఏలియన్స్ ఏలియన్స్ ఇదిగో పచ్చడి కలిపింది మసాలా స్వచ్ఛమైన ఆంధ్ర లాంగ్వేజ్ ఇదిగో పెరుగు పెరుగు కదా ఈ పాలు ఇవన్నీ మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా చికెన్ చాలు నూనె ఒడిసిపోయింది ఇప్పుడు ఆ నూనె ఏం చేయాలి అసలు నేను రోజు ప్యాకెట్ చెప్పినా యూట్యూబ్ ఛానల్ అదిగోండి రైస్ కాదు ఇప్పుడు గంటి చెప్పు చెప్పు ఏం కాదు తిట్టడు మా అన్న చూస్తే సంతోషపడుతుండే తిట్టడు మా అన్న చెప్పు చెప్పు అది ఎట్లా వేసినావు చెప్పు వాళ్ళు ఏమేమి వేసినావు చెప్తే కదా మరి చూసిన వాళ్ళకి ఏం చెప్పాలి సునీత వేయలేదే గవ్వి వేయలే ఇప్పుడు ఇప్పుడు ఏమి సునీత సావిత్రకం చూపిస్తాలే కాదు ఇది సరిపద్ది ఈ అన్నం ఎంత ఉందే ఎలా అలా బాగా సరిపద్ది తీసుకొని కూడా బాగా సరిపద్ది ఏం చేయాలి గిడ్డ ఇచ్చానా గిది కిచెన్ చిన్నగా అయింది కిచెన్ చిన్నగా అయింది కిచెన్ లో ఇంకా నలుగురు ఐదుగురు కొనరు మాదైతే పది ముందు ఏం పెట్టాలి మాదెంతాడా ఐదు ఫీట్ల ఇది ఎన్ని ఫీట్లు ఫీట్లే మీది ఇంతలే మొన్న ఇది పెద్దగుంది ఇంకా చూసిన మీ పెద్దగుంది
అందరు భోజనం అనుకురండి బిర్యానీ తినిపోదురు అమ్మ మాకు ఉన్న దాంట్లోనే మాకు అది ఉన్నది అదే పెడతాం అమ్మ లేని తీసుకొచ్చి ఆడ పెట్టము బాగుకు వస్తుందా